నమస్తే మెట్రో ఉదయం న్యూస్కు స్వాగతం ఇక వార్తల వివరాలు చూస్తే ఓరుగొలు ఉద్యమాల కిలా తెలంగాణ తొలిదశ ఉద్యమంలో పాల్గొన్న తెలంగాణ శ్రీనివాస నాయక్ అంటే తెలియని వాళ్ళు ఉండరని వరంగల్ జిల్లా నెక్కొండ మండలం నాగారం గ్రామం ఉద్యమకారుడు తెలంగాణ శ్రీనివాస నాయక్ అన్నారు ఉద్యమ నాయకులకు అన్యాయం జరుగుతుందని అన్నారు తొలిదశ ఉద్యమ టైంలో రెండు వేల ఒకటి నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు నర్సంపేట నుండి తెలంగాణ ఉద్యమకారునిగా టీఆర్ఎస్ నుండి టిఆర్ఎస్ టికెట్ ఇస్తే నర్సంపేట ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని అన్నారు తనకు ఉద్యమకారునిగా ఒక అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరారు అలా అని నేను ఎవరికీ టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకం కాదని కేవలం ఉద్యమకారునిగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని అన్నారు శ్రీనివాస్ నాయక్ నెక్కొండ మండలం నాగారం గ్రామం నేను దగ్గరపడ్డ తెలంగాణ ఉద్యమకారుని గిరిజను లంబాడి బిడ్డను అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం స్వపరిపాలన కోసం స్వాభిమానం స్వ స్వరాష్ట్రం కోసం ఆత్మాభిమానం కోసం మేము పోరాటంలో పాల్గొన్నాం గౌరవ కేసీఆర్ గారిని స్ఫూర్తి తీసుకున్నాం వారితో మేము వారి అడుగుజాడులు నడిచాం ఇవాళ మేము దగా పడ్డ ఉద్యమకారులుగా మిగిలిపోవడానికి కారణం మా బిఆర్ఎస్ పార్టీ నాటి టీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో కొంతమంది నిర్లక్ష్యం చేయడం అహంకారంతో వ్యవహరించడం అనగదగడే ప్రయత్నం భాగంలో మూలంగా మేము వెనుకబడ్డం ఇప్పుడైనా మరి వారి కనిపి కలిగి మాకు ఉద్యమకారులకు తగిన సముచిత స్థానం గౌరవం కల్పించి మాకు అవకాశం కల్పిస్తే అక్కులో చేర్చుకుంటాం వారికి తోడుగా అండగా ఉంటాం అందులో భాగంగా ఇవాళ నర్సంపేట ప్రాంతం చూసుకుంటే గౌరవ పెద్ది రెడ్డి గారు మా శాసనసభ్యులు మరి వాటి మా తోటి ఉద్యమకారుడు మేము తోటి అనుచరులం మరి మా ఉద్యమకారులకు వారు కూడా వాళ్ళ కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి మమ్మల్ని హక్కులో చేర్చుకొని మా స్థానం ఏంటో మాకు చూపిస్తే మాకు నా గుర్తింపు కల్పిస్తే ఇస్తే కనీసం గౌరవ మర్యాదను చూడకున్నా మా సమస్య పరిష్కరించకున్నా మా మీద మూడోకరిని దొరకకుండా ఆపేత పంజిన కూడా మేము సానుకూల ఉండేవాళ్ళం కానీ మా మీద మూడోకరు తెరుస్తూ అనగదు కార్యక్రమాలు చేయకూడదు దయచేసి ఇప్పుడైనా మీలో మార్పు రావాలి మా తెలంగాణ ఉద్యమకారులకు దగాపడే వాళ్లకు న్యాయం చేయాలి అని సవినంగా కోరుతున్నాం ఒక చేయని పక్షంలో మరి నర్సపేట ప్రాంతమే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలో నూట పంతొమ్మిది స్థానాల్లో కూడా ఉద్యమకారులు ఎంతోమంది ఉన్నారు కొంతమందికి అవకాశం వచ్చింది మరి కొంతమంది దాదాపుగా ఎనభై శాతం పైగా రా రాలేదు వారి కోసం మేము తప్పకుండా మరి పోర్టులో నిలుస్తాం ఇప్పుడు ముఖ్యంగా నన్ను చూసుకుంటే నేను నర్సపేట ప్రజల్లో ఉన్నటువంటి ప్రజల ఆశీర్వాదంతో సర్వజన ఆశీర్వాదంతో నేను నర్సపేట ప్రాంతానికి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా వస్తున్నాను దయచేసి మీరు నాకు సముద్ర స్థానం కల్పించండి లేని పక్షంలో తప్పకుండా నర్సంపేట ప్రాంతంలో శాసనసభ్య అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందంటే న్యాయం జరిగినట్టే ఎందుకంటే ఆత్మాభిమానం ఆత్మ స్వరాష్ట్రం స్వపరిపాలన నిధులు నియామకాలు నీళ్ళు కరెంటు ఏది చూసుకున్నా కూడా మన రాష్ట్రంలో అమలే ప్రభుత్వ పథకాలు కూడా పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా ఇవాళ కాపీ కొట్టే అవకాశం ఉంది అంటే యావత్ భారతదేశంలో మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇవాళ పక్క రాష్ట్రాలు వాళ్ళు కాపీ కొట్టే పరిస్థితికి వచ్చింది ఎందుకు న్యాయం జరగలేదు అలాగే కాకుండా ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో సుమన్ గారు కావచ్చు గెలు శ్రీనివాస్ యాదవ్ గారు కావచ్చు మరి బొంతురు అమ్మన్ గారు కావచ్చు పిడమతి రవి గారు కావచ్చు గౌరవ పెద్ద సురేష్ గారు కావచ్చు ఆ పక్కన పెద్ద సుప్రామ్ గారు కావచ్చు ఇలా చాలామందికి కొంతమందికి గుర్తింపు ఇచ్చింది కానీ ఇచ్చిన తర్వాత వారు ఇంకా చాలామంది ఉన్నారు మాకు కూడా మాలాంటి లాంటి పాటలు చాలామంది ఉన్నారు మా లాంటివి కూడా కొంత అవకాశం కల్పిస్తానో ఆశ ఉంది లేని పక్షంలో మేము తప్పకుండా నర్సంపేట ప్రాంతంలో కావచ్చు ఇంకా వేరే ఏ ప్రాంతమైనా సరే మేము కూడా అభ్యర్థులుగా ముందుకొస్తాం ప్రజల ఆశీర్వాదంతో ప్రజల సమస్యను తీర్చడం మా పాత్ర అమోఘంగా నెరవేర్చుకుంటాం అయితే ఉద్యమకారుడు అంటే రాష్ట్ర సాధన నా పోరాటం వెలకట్టలేనిది అమోఘమైనది ఇది యావత్తు తెలంగాణ ప్రజలకు తెలుసు కాబట్టి మా సమస్యలను నేనే కాదు సబండ వర్గాల సమస్యలు ఇంకా అనేక ఉన్నాయి ఆ సమస్యలు నెరవేర్చడం కోసం ఆ సమస్య తీర్చడం కోసం నాలాంటి బిడ్డ ఎమ్మెల్యే అభ్యర్థి అయితే వారి యొక్క సమస్యలను గలాన్ని నేను పార్లమెంటు స్థాయి కావచ్చు అసెంబ్లీలో కూడా చెప్పగలిగే కెపాసిటీ ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి మా సమస్యలు తీర్చడం కోసమే నేను తప్పకుండా పోటీ చేయ లైన్లో లైన్ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను పెద్ద సుదర్శన రెడ్డి గారు మరి క్షేత్రస్థాయిలో సాధక బాధగా తెలిసిన వ్యక్తి అనుకున్నాం కానీ వారు శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత ఉద్యమకారులనే కాదు పేదవర్గాలను అనగదొకడమే పనిగా చేసుకోండి అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు అందులో నేను ఒక్కనే కావచ్చు ఏది ఏమని ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారి మార్పు వస్తే మేము వారిని గెలిపిన సిద్ధంగా ఉంటాం కానీ మమ్మల్ని కలుపుకొని పోయే అవకాశం వాళ్ళు కల్పించట్లేదు కాబట్టి తప్పకుండా సుదర్శన రెడ్డి గారే ఉండాలా అని ఏమి లేదండి ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు తప్పకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల నుంచి మరి పోటీ చేసే అవకాశం లేదా అందులో భాగమే తప్పకుండా పోటీ చేస్తాం సబ్బండ వర్గాల పేద వర్గాల కన్నీటి బొట్టును ఇందరధనరుస్తులా చూస్తా అని చెప్పేసి తప్పకుండా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అయితే బీఆర్ఎస్ పార్టీలో అగ్రవాణాకే స్థానం ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి స్థానం ఉండదు అని కాదండి రాజకీయ సమీకరణలు మారుతా ఉంటాయి ఆ సమీకరణలో భాగమే అలా జరుగుతుంది తప్ప ఎస్సీ ఎస్టీబీసీ మైనట్లకు తప్పకుండా సముచిత స్థానం బీఆర్ఎస్ పార్టీ కల్పిస్తుంది ఆ నమ్మకం మాకుంది కల్పించిన సందర్భాలు ఉన్నాయి ముఖ్యమంత్రి గారి నా అనుచరుణ్ణి అభిమానుని తరుడు కట్టిన కాబట్టి నాలాంటి పేదవారికి పేదల కష్టాలు తెలిసిన వ్యక్తిని కాబట్టి నా టికెట్ వస్తే తప్పకుండా క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి వెళ్ళి ఒక పెద్ద పాలేరుగా పెద్ద పని పనిచేస్తాను ప్రతి ఇంటికి తుమ్మ చెట్ల కాకుండా మామిడి చెట్ల ఉండి ఒక కాపల గేటు కూడా కాపులుగా ఉండి ప్రతి ఒక్క సమస్యను తీరుస్తా అని చెప్పేసి మనస్ఫూర్తిగా అంటున్నాను నేను వచ్చేది కూడా ప్రజల ఆశీర్వాదంతో కాబట్టి క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క సమస్యను నేను తీరుస్తాను అని చెప్పేసి నాకు నమ్మకం ఉంది చేస్తా కూడా ఇప్పుడు కేసీఆర్ గారు చేసే పథకాలు యావత్ తెలంగాణలో అమలవుతున్నాయి కొన్ని ఈ పథకాలను పక్క రాష్ట్రంలో ఇతర పార్టీ వాళ్ళు కాపీ కొట్టి మరీ అమలు చేస్తున్నారు పద్ద ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా కూడా కొంతమంది నాయకులు వ్యవహరించే తీరును చూసి ప్రజల వ్యతిరేకత మొదలైంది కాబట్టి ప్రజల్లో మార్పు వచ్చింది కాబట్టి శాసన సభ్యులు మంది గెలిచే అవకాశం లేదు కాబట్టి నాలాంటి దగాపడ ఉద్యమకాలను ప్రజలు ఓరుకుంటారు కాబట్టి ప్రజల ఆశీర్వదన ముందుకు వస్తున్నాను నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు యావత్ భారతదేశాన్ని స్వతంత్రం వచ్చినప్పుడు ఆ పోరాటంలో మనం ఎవరు పాల్గొనలేకపోవడం బాధాకరం ఇవాళ కాస్తో కూస్తో గౌరవ కేసీఆర్ గురించి వారి ఆదర్శంగా తీసుకొని వారి అడుగు జాడమని నడిచినాం రాష్ట్రాన్ని సాధించే దిశలో మనం మా పొరట అమోఘమైనది వెలకట్లేనిది కానీ నాడు భూమి లేక చదువు లేక కూలీలుగా మా తాత ముత్తాతలు ఉన్నారు ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనా కూడా మేము అందులో ఉద్యమం చేసి ఉన్న మిగిలిపోయినా కూడా ఇలా చదువుకున్న కొంతమంది చదువు ఉంది మరి భూమి